బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ షెడ్యూల్ ను వాయిదా వేయడం జరిగింది. మరి ఏపీ టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, అలాగే మెగా డిఎస్సి కోసం సన్నద్ధం అవుతున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క సన్నద్ధతకు తగినంత సమయం ఇవ్వాలి అని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడంతో, మరి ఏపీ టెట్ కు 90 రోజులు, అలాగే ఏపీ మెగా డిఎస్సి కు ఒక 90 రోజుల సమయాన్ని ప్రిపరేషన్ కు ప్రభుత్వం ఇవ్వడంతో ఏపీ టెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ వాయిదా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు ఈ నెల 2వ తేదీన విడుదల చేయాల్సిన షెడ్యూల్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు 3 ఆగస్టు వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. పరీక్షలు 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫలితాలను 2 నవంబర్ వెల్లడించనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు https://cse.ap.gov.in అనే వెబ్సైట్ లో చూడొచ్చని తెలిపింది. ఇక మారిన ఏపీ టెట్ షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది. ఫీజులు చెల్లించేందుకు 3 ఆగస్టు 2024 వరకు గడువు. ఆన్లైన్ లో దరఖాస్తులకు 3 ఆగస్టు 2024 వరకు గడువు. ఆన్లైన్ లో మాక్ టెస్టుల నిర్వహణ 19 సెప్టెంబర్ నుంచి. హాల్ టికెట్ల డౌన్లోడ్ 22 సెప్టెంబర్ 2024 నుంచి. పరీక్షల నిర్వహణ 3 నుంచి 20 వరకు పరీక్షలు అనేవి జరుగుతాయి. ఇక ప్రాథమిక కీ అనేది 4వ తేదీ నుంచి మరి విడుదల చేస్తారు. కీ పై అభ్యంతరాలను మరి 5 నుంచి 21 వరకు స్వీకరిస్తారు. ఇక ఫైనల్ కీ విడుదల 27 2024. ఇక టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలను 2024 విడుదల చేయబోతున్నారు. మరి మొత్తానికి ఈ ఏపీ టెట్ ప్రక్రియ అంతా కూడా 2వ తేదీకి పూర్తి కాబోతోంది. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ జూలై 2024 అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. పేపర్ 1A కు ఎస్జిటి టీచర్లు, పేపర్ 1B కి ప్రత్యేక విద్యా ఎస్జిటి టీచర్లకు, పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్ 2B ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్లకు పరీక్ష నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 1 నుంచి 5వ తరగతి బోధనకు పేపర్ 1AB, 6 నుంచి 8వ తరగతి బోధనకు పేపర్ 2AB లో అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్ స్కోర్ కు జీవితకాల గుర్తింపు ఉంటుంది. డిఎస్సి లో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ఇక అర్హత చూసినట్టయితే పేపర్ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డిఈడి, బిఈడి, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన ఉత్తీర్ణులు అవ్వాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులు అర్హులే. ఇక పరీక్షా విధానం, పేపర్ 1A, పేపర్ 1B 5 విభాగాల్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్ 2A, పేపర్ 2B 4 విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇక పరీక్షా విధానం, ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT ఉంటుంది. రోజుకు 2 సెషన్లో ఉంటుంది. మొదటి సెషన్ 9:30 నుంచి 12:00 వరకు, 2వ సెషన్ 2:30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. ఇక ఏపీ టెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీరు https://apitet.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళవచ్చు. ఇక స్టడీ సర్కిల్స్ ద్వారా ఏపీ మెగా డిఎస్సికి ఉచిత శిక్షణ ఇవ్వాలి అంటూ సీఎం చంద్రబాబుకు కేపీపీఎస్ లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే స్టడీ సర్కిల్స్ ద్వారా దళిత, గిరిజన, మైనారిటీ నిరుద్యోగులకు డిఎస్సికి ఉచిత శిక్షణ ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్యాద్రి సోమవారం రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఏలూరులో సొంత భవనాలున్నాయని, వాటితో పాటు ప్రతి జిల్లాలోనూ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఏటా శిక్షణకు సంబంధించిన క్యాలెండర్ ప్రకటించాలని, నాణ్యతను పెంచే ప్యానెల్ ఆఫ్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని, స్టడీ సర్కిల్స్ కి ప్రతి జిల్లాలో సొంత భవనాలు ఏర్పాటు చేసి పుస్తకాలతో కూడిన లైబ్రరీ సమకూర్చాలని, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసి స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్స్ ను బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు మరి ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వాలి అంటూ కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఇక ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి 232 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు. రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయ కళాశాలలు, 208 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉంచనున్నారు. అందుబాటులోకి రాని వెబ్ ఆప్షన్స్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో భాగంగా సోమవారం నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉండగా ఇది అందుబాటులోకి రాలేదు. కళాశాలలకు అనుమతుల జీవోను ఉన్నత విద్యాశాఖ సోమవారమే ఇచ్చింది. వీటిని కౌన్సిలింగ్ కు ఆన్లైన్ లో అప్లోడ్ చేసేందుకు సమయం అవసరం కావడంతో వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. మంగళవారం నుంచి ఐచ్ఛికాలకు అవకాశం కల్పించేందుకు ఆన్లైన్ లో ఫీజులు, కళాశాలల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. బీటెక్ ఫీజ్ గరిష్టంగా 1,03,000 రూపాయలైతే, మరి 1,05,000 వరకు కూడా ఉంటుందన్నమాట గరిష్టంగా ఫీజ్ అనేది. ఇక 8 కళాశాలల్లో అమలు, అత్యల్పం అయితే 40,000, 114 కళాశాలల్లో వర్తింపు. ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 210 ఇంజనీరింగ్, 2 ఆర్కిటెక్చర్ కళాశాలలకు ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంజనీరింగ్ లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా 1,03,000 నుంచి 1,05,000 వరకు, అత్యల్పంగా 40,000 చొప్పున నిర్ణయించారు. 114 కళాశాలల్లో 40,000 ఫీజు ఉన్న కళాశాలలు ఉన్నాయి. 1,00,000 పైన ఫీజులు ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. 2 ఆర్కిటెక్చర్ కళాశాలలకు 35,000 ఫీజును నిర్ణయించారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ ఫీజులోనే రానున్నాయి. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేయకూడదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్ పేరిట ఎలాంటి వసూళ్లకు పాల్పడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్లపై హైకోర్టు తీర్పుకు లోబడి ఫీజులు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌడ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ, విశాఖలోని విద్యా పరిషత్ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వి పొట్టూరు సిద్ధార్థ్, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ్, భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలకు 1,05,000 చొప్పున ఫీజును నిర్ణయించారు. భీమవరంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు 1,03,000 రూపాయలు ఫీజును ఖరారు చేశారు. మరి వివిధ కళాశాలలకు సంబంధించి ఫీజులు ఖరారు చేయడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో ఏ కళాశాలకు ఎంత ఫీజు ఉంటుంది అనే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక కొత్తగా 113 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి. యూపీకి అత్యధికంగా 22 కాలేజీలు, తెలంగాణకు 11, ఏపీకి 7. జాతీయ వైద్య కమిషన్ నుంచి 113 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి లభించింది. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో 22 కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ పొందిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర 14, రాజస్థాన్ 12, తెలంగాణ 11, పశ్చిమ బెంగాల్ 8, మధ్యప్రదేశ్ 7, ఆంధ్రప్రదేశ్ 7, కర్ణాటక 5, తమిళనాడు 5, కేరళలో 2, ఉత్తరాఖండ్ లో 3 కొత్త మెడికల్ కాలేజీలు రానున్నాయి. ఒడిశా, గుజరాత్ లకు 2 మెడికల్ కాలేజీల చొప్పున వస్తాయి. హర్యానా, ఢిల్లీ, అస్సాం, పంజాబ్, సిక్కిం, త్రిపురాల్లో ఒక్కో మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటుకు అనుమతి లభించింది. ఇక పాలిటెక్నిక్ కి సంబంధించి ఫైనల్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం చివరి షెడ్యూల్ సోమవారం విడుదల చేసింది. ప్రక్రియలో భాగంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మొదటి నుంచి చివరి ర్యాంక్ వరకు ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆప్షన్ నమోదుకు ఈ నెల 14వ తేదీ వరకు, 16న సీట్ అలాట్మెంట్, 18 నుంచి 20వ తేదీ లోపు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించారు. వివరాలకు వెబ్సైట్ లో సందర్శించాలని కోరారు. కాగా ఫీజు చెల్లింపునకు ఓసీబీసీ అభ్యర్థులకు 700, ఎస్సీ ఎస్టీలకు 250 చెల్లించాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రశ్నార్థకంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్. ఏప్రిల్ 30 ముగిసిన ఒప్పందం, గ్రీన్ సిగ్నల్ కోసం 3,618 మంది ఎదురు చూపులు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల కొనసాగింపునకు రెన్యువల్ ఉత్తర్వుల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 ఒప్పందం గడువు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే 3,618 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. ఏప్రిల్తో గడువు ముగియగానే మే 1 నుంచి రావాల్సిన కొనసాగింపు ఉత్తర్వులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వలన నిలిచిపోయాయి. దీంతో వీరంతా మే నుంచి జీతాలు లేక అలమటిస్తున్నారు. కొన్ని శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏప్రిల్ నుంచి రెగ్యులర్ అయి పర్మనెంట్ జీతం తీసుకుంటున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు సీఎం నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మే నెలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు తర్ఫీదు తరగతుల నిర్వహణ,
అడ్మిషన్స్ డ్రైవ్, డ్యూటీలు, ఎలక్షన్ విధులు, సప్లిమెంటరీ పరీక్షలు మరియు మూల్యాంకన విధులు నిర్వహించి విరామం లేకుండా పనిచేశారు. గత 5 ఏళ్లుగా స్వల్ప విరామంతో 12 నెలల జీతాలు అమలు ఏప్రిల్ మే నెలలు కలిపి చేసినట్లుగానే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయాలని సంఘం నాయకులు కోరుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపక పోస్టుల్లో అత్యధిక సంఖ్యలో 3,618 మంది పనిచేస్తున్నా కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల రెన్యువల్ ఉత్తర్వులు జారీ కాకపోవడంపై ఓవైపు కాంట్రాక్ట్ లెక్చరర్లు వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతుండగా మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 1వ తేదీ నుంచి తెరుచుకున్నాయి. విద్యార్థుల ప్రవేశాలకు 3 దశలుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. మరి ఈ నెల 31వ తేదీ వరకు మరి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ వరకు మరి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కు సమయం ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇప్పటికే పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలలకు సొసైటీల అజమాయిషి విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ బోధనా సిబ్బంది సేవలకు ఉత్తర్వులు జారీ కాగా ఒక్క ఇంటర్మీడియట్ విద్యా విభాగంలోని అధికారుల నుంచి స్పందన కరువైంది. యాక్ట్ 30 ఆధారంగా 114 GO ప్రకారం అమలు చేయాల్సిన కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కూడా అప్పటి అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఆగిపోయిందని విమర్శలున్నాయి. మంత్రి లోకేష్ స్పందించి మే నెల నుంచి రెన్యువల్ ఇప్పించి ఆదుకోవాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు వేడుకుంటున్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సిరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.